మిత్రులకి మీడియా శ్రోతలకి అందరికి నమస్కారం. సో మొన్న అందరూ చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, రాజమౌళి గారు, కోటాశివ గారు వీళ్ళతో పాటు మమ్మల్ని కూడా పిలవడం జరిగింది. సో అప్పుడు మాట్లాడటం వీలు కాలేదు సీఎం గారితో. సో అయితే ఇవాళ నిన్న ఈవినింగ్ అనుకోకుండా సీఎం గారు ఆఫీస్కి నుంచి కాల్ రావడం, నన్ను రమ్మంటాం పిలిచారు. అండ్ అలాగే అతి త్వరలో పార్టీ ఆఫీస్ నుంచే అనౌన్స్మెంట్ ఉంటుంది. అది ఏముంటుంది అనేది నాకు ఇంకా ఏం చెప్పలేదు. జస్ట్ ఫార్మాలిటీ కోసం నన్ను పిలిపించారు, కలిశాను, మాట్లాడాను, ఒక నవ్వు నవ్వారు. అండ్ అతి త్వరలో మళ్ళీ, అండ్ ఐ మీన్ విత్ ఇన్ 2 వీక్స్లో, సో అది పార్టీ ఆఫీస్ నుంచే అనౌన్స్మెంట్ వస్తుంది. అండ్ అలాగే కొంతమంది పెద్దలతోటి లోపల కలవటం జరిగింది చాలా రోజుల తర్వాత. కొడల నానిగారు, కన్నబాబు గారు, అలాగే కొంతమంది సోదరులు, నేను వెళ్ళి క్యానవాస్ చేసిన కొంతమంది ఎమ్మెల్యేలు లోపల కలవటం జరిగింది. సో ఇది ప్రస్తుతానికి అయితే. ఇంకా సార్, పార్టీ కోసం మీరు చాలా కష్టపడ్డారు, ఎన్నికల ముందు ప్రచారం చేశారు, మీ మనసులో ఉన్న మాట సీఎం గారికి ఏం చెప్పారు, మీరేం చెప్పారు? నేను ఎప్పుడు ఏమి ఆశించలేదండి, ఆశించకుండా నేను పార్టీలోకి వచ్చాను అంతే తప్ప. నాకేదో పదవి ఇస్తేనే నేను పార్టీకి వచ్చి నేను సేవ చేస్తాను అని నేను చెప్పలేదు. నేను గతంలో కూడా చెప్పుకున్నాను, వాళ్ళ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అవ్వకముందు నుంచి ఆ ఫ్యామిలీతో నాకు పరిచయం ఉంది. నేను ఇంటికి వెళ్ళేవాడిని. అలాగే 2004లో వారు పాదయాత్ర చేసిన తర్వాత, ఎలక్షన్ అయిన తర్వాత నేను మళ్ళీ వారిని కలవటం జరిగింది. సీఎంగా ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు జగన్ గారితో అప్పటి నుంచే నాకు పరిచయం ఉంది. ఇప్పుడు ఏదో కొత్తగా నాకు ఈ మా మొన్న ఎలక్షన్లో పరిచయం కాదు, మాది చాలా పాత పరిచయం. అండ్ అలాగే నేను ఒక 1.5 ఇయర్ బ్యాక్ వచ్చి కలిసినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ గురించి, పాతోళ్ళ గురించి అడగడం కూడా జరిగింది. సో ఎందుకంటే అప్పుడు వేరు, బట్ ఇప్పుడు ఒక సేమ్ పొజిషన్లో ఉండగా అంత అందరూ తొందరగా మనం వెళ్ళి ప్రతిసారి కలవాలని ఉండదు. ఎందుకంటే రోజుకి కొంత కొన్ని వందల మంది వారితోటి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో ఏదేమైనా ఎప్పుడైనా సరే కాల్ చేసేసారి అలా కలవాలని అనుకుంటే, సో ఇమీడియట్గా మేము అడిగిన ఒక 4-5 రోజులకి మమ్మల్ని పిలిచి చెప్పు ఏంటి, ఎలా ఉన్నావు ఏంటి అని మా మంచి బాగా అన్నీ కనుక్కోవటం జరుగుతుంది. అండ్ ఇంకా వారి గురించి చెప్పాలంటే, నాకు మ్యారేజ్ అవ్వకముందు నుంచి నాకు పరిచయం, అంటే మా మ్యారేజ్ కాదు సారీ మ్యారేజ్. సో అలాగే రీసెంట్గా మాది మ్యారేజ్ డే, ఆ రోజు వచ్చి కలుద్దాం అనుకున్నాం కానీ, బట్ ఏంటంటే కొంత అర్జెంట్ మీటింగ్ నుండి వెళ్ళటం వల్ల కలవలేదు. మా వైఫ్ ఎప్పటి నుంచో అడుగుతుంది సార్తో ఒక ఫోటో దిగాలండి, సో ప్రామిస్ చేసా సార్ ఇలాగ ఫ్యామిలీతో వస్తున్నాను, ఒక ఫోటో ఉంటే పర్లేదు బలా తీసుకురా అని చెప్పి చెప్పడం జరిగింది. గత ఎన్నికల్లో టైం లేదని నేను నాకు ఆఫర్ చేశారమ్మా, ఇది మాత్రం వాస్తవం, నాకు టైం లేదని నేను వద్దని చెప్పాను. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే గ్రౌండ్ లెవెల్ నుంచి మనం వెళ్ళాలి, అంతే తప్ప మన ఫేస్ వాల్యూ మీద ఏదో ఓటేస్తారు అని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే అక్కడ కష్టాలు ఏంటి, ప్రాబ్లమ్స్ ఇవన్నీ కనుక్కున్న తర్వాతనే ఈ ఫీల్డ్కి రావాలి. సో వన్స్ ఇక్కడికి వస్తే షూటింగ్స్ అనేది డెఫినెట్గా దానికి మనం పక్కన పెట్టి చేయాల్సి వస్తుంది. సో అందుకోసం నేను అదేమి ఆశించలేదు. అది గాడ్ స్పెసిఫిక్ తెలియజేయమ్మా, అది మా బాస్. మొన్న సీఎం సినిమా గురించి మాట్లాడామండి, ఈ రోజు అయితే జస్ట్ కలవడానికి వచ్చాను ఫార్మాలిటీగా. బట్ ఇక్కడి నుంచే మీకు న్యూస్ నాకంటే ముందు మీకే అందుతుంది, ఇది మాత్రం వస్తుంది. అది తెలియదమ్మా, అదే అంటున్నాం కదమ్మా, అది 2 వీక్స్. అలాగే చిరంజీవి గారితో పాటు కొంతమంది ప్రముఖులతో వచ్చి మీరు కలిశారు, ఇష్యూలన్నీ కూడా సార్ట్ అవుతాయని చెప్పారు, విపక్షాలన్నీ కూడా మిమ్మల్ని పిలిచి అవమానపరిచారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు, అంటే దీన్ని ఏ విధంగా చెప్తారు సార్? బోల్ మంది చాలా అనుకుంటారు, ఇది ఇలాగే అనుకుంటారు అంతే ఇక, అంతే తప్ప అవమానపరచడం ఇందులో అవసరం ఏముంది, పిలిచి అవమానపరచాల్సిన అవసరం ఏముంది, అలాగేమి లేదు. కొంతమంది రాసుకున్నారు, రాసుకునేవండి అంతే, దట్స్ ఇట్. ఎందుకంటే చాలా గౌరవంగా చిరంజీవి గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు సీఎం గారు బయటకు వచ్చి ఆయన ఇంట్లో తీసుకెళ్ళి
భోజనం పెట్టి మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు మాట్లాడాలి, కొంతమందితో వస్తాను నేను అని చెప్పగానే సార్ రండి అన్నారు. దీంట్లో అంతే తప్ప వాంటెడ్గా కావాలని చేసింది కాదు కదా ఇది. కొంతమంది దాన్ని ఆ విధంగా చేశారు, తీసుకున్నారు. కన్ఫర్మ్, అది మాత్రం డెఫినెట్గా ఆశిస్తున్నాం, చేస్తారు నమ్మకం కూడా ఉంది. అంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేను కష్టపడ్డాను, ఇంతవరకు 2.5 సంవత్సరాలు అయిపోయినా కూడా తనకు తగిన పోస్ట్ ప్రాధాన్యత రాలేదు అని అలీలో అసంతృప్తి ఉంది అన్న బాధకు నేను ఎప్పుడు చెప్పలేదు అన్నమాట. మీరు అనుకుంటున్నారా సినిమా పరిశ్రమకు తెలంగాణలో లేని కష్టాలు ఏపీలో ఎందుకు వచ్చాయంటారు? తెలంగాణలో లేని కష్టాలు అంటే ఏపీలో అంటే సామాన్య మానవుడికి కూడా ఈజీగా ఉండాలి టికెట్ ధర అనేది ఒక ఆలోచన అండి. అండ్ నెక్స్ట్ మొన్న చెప్పడం జరిగింది, మామూలు చిన్న థియేటర్కి ఏసీ థియేటర్కి తేడా ఉంటుందండి. సో ఏంటంటే అక్కడ ఫ్యాన్లు ఉంటాయి, ఇక్కడ ఏసీ ఉంటుంది, దీనికి ఇంత బిల్ అవుతుంది, దానికి అంత బిల్ అవుతుంది అని చెప్పడం జరిగింది. అండ్ డెఫినెట్గా ఇప్పుడు వారు మాట ఇచ్చారు, ఆ మాట మీద ఉంటారని మాకు నమ్మకం ఉంది, డెఫినెట్గా చేస్తారని కూడా నమ్మకం ఉంది. కష్టాలు అనేది అంటే ఏపీలో అది వాంటెడ్గా కావాలని చేసింది కాదండి, అది ముందు నుంచే థియేటర్స్లో టికెట్స్ తగ్గించాలని సామాన్య మానవుడికి దగ్గర ఉండాలని కోసం ఇది చెప్పారు. బట్ ఏంటంటే 1 కోటి రూపాయలు తీసిన సినిమాకి 100 కోట్లు తీసిన సినిమాకి చాలా తేడా ఉంటుంది కదా. సో అందుకోసం చిన్న సినిమాకి కూడా లాభం ఉంటుంది, పెద్ద సినిమాకి కూడా లాభం ఉంటుంది, మా ఇండస్ట్రీకి ఏదైనా చేస్తే బాగుంటుందని కొంతమంది ప్రముఖులు పెద్దోళ్ళు రావటం అడగటం, పేరు నాని కానీ అలాగే సీఎం గారు కానీ, అది డెఫినెట్గా ఫుల్ఫిల్ అవుతుందని నమ్మకం. తెలుగు ఇండస్ట్రీ 2 రాష్ట్రాల్లో ఉంది, తెలంగాణలో కూడా ఇటువంటి సంస్కరణ తీసుకురావాలని మీరు అనుకునే ఈ సంస్కరణ తీసుకురావాలని అడుగుతారు? అక్కడ అక్కడ రాజకీయాల గురించి మనకు తెలుసు సార్, ఇక్కడ రాజకీయాల గురించి అడగని చెప్పాను సార్. పార్టీ ఆఫీస్ నుంచి గుడ్ న్యూస్ విన్న తర్వాత ఆలీ పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉంటారా? నేను ఇప్పుడు కాదు కదా, 99లో కన్వా తప్పుకున్నాం, అప్పటి నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూ అవుతున్నాం అమ్మా, ఇప్పుడేం కొత్తగా వచ్చింది కాదు. అప్పుడు అలా చెప్పుకోవాలంటే ఇండస్ట్రీ 43 ఇయర్స్, రాజకీయం వచ్చి 23 ఇయర్స్. సార్ వచ్చే గుడ్ న్యూస్ అలీ గారు ఊహించిందా ఊహించనిదా? అదే అంటే నాకు కూడా తెలియదు. థ్యాంక్ యూ.